ఈ అభ్యర్థి మెదక్ పార్లమెంటు అభ్యర్థి తమ్ముడు నీలం మధు గారికి, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు యువ నాయకుడు రోహిత్ గారికి, వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు. ఈ దేశ భాగోగుల కోసం, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చాటడం కోసం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మన కోసం ప్రాణాలు త్యాగాన చేసిన సంగతి మనకి తెలియంది కాదు. రెండు పర్యాయాలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తను ప్రధానమంత్రి కాకుండా ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన గొప్ప కుటుంబం ఈ సోనియమ్మ కుటుంబం. ఈ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నుంచి నీలం మొదన్నను గెలిపించినట్లయితే మనందరి గుండెల్లో ఉన్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మెదక్ పార్లమెంటు సభ్యుడి ఓటు కూడా వేసి మంచి మెజార్టీతో రేపు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇక స్థానిక రాజకీయాల్లోకి వస్తే మీకు తెలియదు కాదు, 4 నెలల ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రి గారు 4 నెలల ఇంది దిగిపోయని తెలియక ఇంకా తనే ముఖ్యమంత్రి అనే సోయిలో ఉండి తనే ముఖ్యమంత్రి అని ఓజనకంగా ఆలోచిస్తూ ఏదో ఎర్రివాగుళ్ళు వాగుతున్నారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ఫామ్ హౌస్కే కేసీఆర్ గారిని పరిమితి చేశారన్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ వారు ఇంకా గ్రహించట్లే, వారు మర్చిపోతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి అనే దొరపోకల్లోనే వారి భాష ఉంది. మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది వస్తారు 30 మంది వస్తారని చెప్తారు. ఏమి చూసి నీ పార్టీలోకి వస్తారని నీ గడ్డని నువ్వు చెప్తున్నా, నీ గడ్డ మీదకి వచ్చి నేను అడుగుతున్నా. నిన్ను నమ్మి నీ పార్టీని నమ్మి ఏ ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ నీ పక్కన రారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ దుకాణం బంద్, నువ్వు అతి కొద్ది రోజుల్లోనే బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నావు. నీ ఏ పార్టీ బీజేపీ పార్టీ, ఆ బీజేపీ పార్టీ నువ్వు చెప్తున్నట్టు బీజేపీ పార్టీ కూడా 10 సంవత్సరాల నుంచి కొత్త రాష్ట్రమైన ఈ తెలంగాణకి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. అటు బీజేపీ పార్టీకి ఓటేసినా అటు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా మీ ఓటు మురిగిపోతుంది. కాబట్టి మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఎలా అయితే తెచ్చుకున్నారో దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం కోసం మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు మీద వేసి తమ్ముడు నీలం మధు గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. చేతి గుర్తుకి ఓటేసేవాళ్ళు 2 చేతులున్న వాళ్ళు అందరూ పైకెత్తండి. చేతి గుర్తు